वास्तवा मन कंटी वाल जनम मोन कांग्रेस वाल सर्वे वी उम्मीद हैदराबाद जिले में अत्यधिक मेजारी तो गेलचे सीट टीआरएस चेन्नूर कांग्रेस लीडर चपिंक कांग्रेस लीडर फोन चपिं पात मित्र इला कांग्रेस आयन राजेश्वर दस एटिंद गिंतमेंटे वस्त प्रजल्लो प्रेम उंटे मंजे वस्तु अट्ला बीजेपी चप्पार सर्वे बीजेपी सर्वे सेम चेन्नूर निजकवर्गमेंटे ब्रह्म मेजारी तो टीआरएस गेल चेन्नूर अंटे गुलाबी कंसा बीजेपी सर्वे वे डीला पड़पय बीजेपी कांग्रेस एम लेक इवा गायक एम गायक एंटे मन निजकवर्ग मन मंचिर्याल जिल्लालो पेद्दपल्ली जिल्लालो इवल्ला अनवसरमैनटुवंटि कोन्नि वाल हयांलोनेमो वाळ्ळु एं चेयले इवल्ला मनं चेस्तू उंटे चूस्तू ओर्वलेक अनवसरमैनटुवंटि विषयाल्नि चर्चकु एत्तुकुंटुन्नारु अनवसरमैनटुवंटि विषयाल्नि चर्चकु पेट्टे प्रयत्नं चेस्तू उन्नारु नेनु टीआरएस पार्टी नायकुलु कार्यकर्तलु मन प्रजानीकं मन रैतांगं अंदर्नि कूडा कोरुता उन्ना वाळ्ळंदरं आलोचिंचाले ఎనిమిదేళ్ల కింద ఏంది తెలంగాణ ఎనిమిదేళ్ల తర్వాత ఏంది తెలంగాణ ఎనిమిదేళ్ల కింద కరెంట్ ఎట్లుండే తెలంగాణలో ఇవల్ల ఎట్లున్నది కరెంట్ ఎనిమిదేళ్ల కింద మంచినీళ్ల సంగతి ఏంది తెలంగాణలో ఇవల్ల మంచినీళ్ల కథ ఏంది తెలంగాణలో ఎనిమిదేళ్ల కింద పెన్షన్ల సంగతి ఏంది తెలంగాణల ఇవల్ల పెన్షన్ల సంగతి ఏంది తెలంగాణల ఎనిమిదేళ్ల కింద ఊళ్ళల్లో సామాన్యులు బతికే పరిస్థితి ఉండేనా పొట్ట చేత పట్టుకొని వలసపోయే పరిస్థితి ఉండేనా మరి ఇయ్యల్ ఎనిమిదేళ్ల తర్వాత ఊళ్ళల్లో పరిస్థితి ఏంది మన చెర్లు ఎట్లా మత్తలు దుంకుతున్నాయి ఊళ్ళల్లో ఎట్లా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మంచిగైతా ఉంది ఈ విషయాలన్నీ వల్ల ఖచ్చితంగా మనం అంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకనాడు ఇదే నియోజకవర్గంలో మంచినీళ్ళ కోసం బిందెలు కుండలు పట్టుకొని పెద్ద పెద్ద నాయకులను ఉరికిచ్చిన సంఘటనలు ఉన్నాయి చెన్నూరు నియోజకవర్గంలో నాకు బాగా గుర్తు ఇదే నియోజకవర్గంలో ఒకనాడు టేకుమట్ల వాగు మీద చెక్ డ్యాం కోసం రాజశేఖర్ రెడ్డి బస్ యాత్ర అంటే దానికి అడ్డం వేరు మా జైపూర్ మండల నాయకులు తెలుగుదేశం అప్పుడు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఆయన బండికి అడ్డం వేరు కానీ ఇయల్ అదే టేకుమట్ల వాగు మీద చెక్ డ్యాం 3 కోట్ల రూపాయలతో టిఆర్ఎస్ ప్రభుత్వం కడతా ఉంది అంటే 8 ఏళ్ల కింద ఏంది తెలంగాణ ప్రతి దానికి వానికి అడ్డం తిరుగుడు వీనికి అడ్డం తిరుగుడు డిమాండ్లు చేసే కాన్ నుంచి వల్ల మంచిగా బ్రహ్మాండంగా అన్ని పనులు చేసుకునే కాడికి తెలంగాణ ఎదిగిందంటే ఇది కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి యొక్క గొప్పతనం కాదా అందరం కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఒకనాడు ఆడబిడ్డ పెళ్ళికి రూపాయి ఇచ్చినోడు లేడు ఇవల లక్ష రూపాయలు ఇస్తున్నాడు మన ముఖ్యమంత్రి ఒకనాడు స్కూళ్ళల్లో హాస్టల్లో మన పిల్లలకు దొడ్డు బువ్వతోని కూడా చక్కగా అన్నం పెట్టినోడు లేడు ఇవల సన్న బువ్వతోని అన్నం పెడతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి ఒకనాడు మనకి ఇండ్లు ఇచ్చినోడు లేరు ఒక ఇల్లు రావాలంటే ఇందిరం ఇల్లు కాంగ్రెస్ లీడర్ ఇంటి చుట్టూ ఎంత పైరవి చేసుకోవాలి ఎన్ని పైసలు వానికి ఇయ్యాలో మీ అందరికీ కూడా తెలుసు కానీ ఇవల ఆ పరిస్థితి లేకుండానే ఇండ్లు తెచ్చుకుంటున్నటువంటి సందర్భం ఇవాళ ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 3000 ఇళ్లను మొన్న బడ్జెట్లో కేటాయించింది ఇవాళ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా 3000 మందికి బడుగు బలహీన వర్గాల వాళ్లకు సొంత జాగాలో ఇల్లు కట్టుకోవడానికి ఇళ్లు కూడా శాంక్షన్ అయినాయి అదేవిధంగా మనం 1286 ఇళ్లు కడుతున్నాం ఒక చెన్నూరు అసెంబ్లీలో మందమారిలో 560 అదేవిధంగా 286 క్యాతన్పల్లి మున్సిపాలిటీ చెన్నూరు మున్సిపాలిటీలో 400 ఇళ్లు కడతా ఉన్నాం 1286 ఇళ్లు ఒక్క చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కట్టుకుంటున్నాం ఇది తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల సాధ్యమైనటువంటి విషయం వాస్తవమా కాదా ఒకసారి మనం అంత ఆలోచన చేయాలి ఇవాల చాలా మంది మాట్లాడుతున్నారు చాలా మంది మొత్తుకుంటున్నారు ఉద్యోగాలు ఉద్యోగాలని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారు నిలబడి 90,000 పైచిల్కు ఉద్యోగాలు అని చెప్పి డైరెక్ట్గా డిక్లేర్ చేసిన దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి మరి ఇవాళ అడుగుతున్నా వీడు తంబాక్ సంజయ్ గారు పాదయాత్ర ఎత్తున్నాడు నేను అడుగుతా ఉన్నా సంజయ్ 15 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి బిడ్డ దమ్ముంటే నోటిఫికేషన్లు ఇప్పి నీ మోడీతోని నీ అమిత్ షాతోని దమ్ముందా మీ బీజేపీలకు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి అన్ని ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వరుసపెట్టి రాబోతూ ఉన్నాయి ఇవాళ చెన్నూరు నియోజకవర్గంలో మనం కూడా మన పిల్లలందరికీ కూడా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాం 25వ తారీఖు నుంచి ఇదే ప్రాంగణంలో మనం అందరికీ పోటీ పరీక్షలకు కూడా మనం ఇక్కడ ఉచితంగా కోచింగ్ ఇప్పియబోతా ఉన్నాం మన పిల్లలందరికీ ఇప్పుడు నేను రాజేశ్వర్ రెడ్డి గారు సతీష్ అన్న మేమంతా అక్కడ కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటుంటే క్యాంప్ ఆఫీసులో వాళ్ళందరితో పిల్లలతో మాట్లాడుస్తూ ఉన్నాం వాళ్ళకు ఉచితంగా భోజనం పెడతా ఉన్నాం వాళ్ళకు ఉచితంగా ఫ్రీ కోచింగ్ ఇస్తూ ఉన్నాం 25వ తారీఖు నుంచి అదేవిధంగా వాళ్ళకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇవ్వబోతా ఉన్నాం వాళ్ళకు ఉచితంగా నోట్బుక్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం వాళ్ళకు చెప్పిన కొంతమంది అమ్మాయిలు కనబడితే మీరే కాదు మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటే అంతమందికి చెప్పండి ఎన్ని వేల మంది వచ్చినా ఇక్కడ చెన్నూరులో అక్కడ మందమరిలో ఎన్ని వేల మంది వచ్చినా అన్ని పోటీ పరీక్షలకు మీకు ఉచితంగా భోజనం పెడతాం ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తాం
ఉచితంగా స్టడీ మెటీరియల్ నోట్బుక్స్ ఇస్తాం. మంచిగా చదువుకోండి. చెన్నూరు నియోజకవర్గానికి బ్రహ్మాండంగా ఉద్యోగాల పంట పండాలే మన నియోజకవర్గంలో, మంచిగా జాబ్స్ కొట్టండి అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పినాం. మందమరిలో సిఆర్ క్లబ్లో కానీ చెన్నూరులో ఇదే వ్యవసాయ మార్కెట్ ఏరియాలో కానీ దీన్ని రెడీ చేస్తూ ఉన్నాం. 20వ తారీఖు వరకు దాన్ని దీన్ని అదేవిధంగా స్టాఫ్కు సంబంధించి దాన్ని ఈ ప్రాంతం అంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా బ్రహ్మాండంగా పోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం మన వాళ్ళందరికీ కోచింగ్ ఇవ్వడానికి ఈ ప్రాంగణాన్ని వాడుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇలా మనం అడుగుతూ ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తూ ఉంది, మరి మీ దగ్గర ఖాళీ ఉన్న 15 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తారో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తూ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను రోడ్ల మీద వాడేస్తున్నారు, ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు, మరి దాని సంగతి ఏందో బండి సంజయ్ సమాధానం చెప్పాలి. ఇవాళ మన సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులు వేలానికి పెట్టి సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తూ ఉన్నారు, దాని సంగతి ఏంది ఇవాళ బండి సంజయ్ ఈ ప్రాంతంలో తిరిగే బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు దానికి జాతీయ హోదా ఇవ్వాలి, నేను ఎంపీ ఉన్నప్పటి నుంచి మేము మాట్లాడుతున్నాం ఇవ్వలే. కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పర్ భద్ర ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చారు. మొన్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొన్ని ప్రాజెక్టులకు అక్కడ బడ్జెట్లో నిధులు కేటాయించుకొని డబ్బులు ఇచ్చుకున్నారు. కానీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు టైంలో కట్టినటువంటి మనకేమో ఒక్క చిల్లి గబగుడు ఇయ్యాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇయ్యాలి. నీతి ఆయోగ్ సిఫారసు చేస్తే మిషన్ భగీరథ మిషన్ కాకతీయకు 24,000 కోట్లు ఇవ్వాలంటే దాన్ని ఇవ్వలే. ఇవాళ నేను అడుగుతా ఉన్నా బండి సంజయ్ని, నువ్వు బండి సంజయ్వా బద్మాష్ సంజయ్వా, నువ్వు తెలంగాణలో పుట్టినవా మరి ఇంకెక్కడైనా పుట్టి తెలంగాణకు వలస వచ్చినవా, కొడక సమానం చెప్పాలే. పాదయాత్ర ఈడ చేసుడు కాదు, నువ్వు ఢిల్లీ యాత్ర చేయాలి నా కొడక. తెలంగాణకు నిధులు పట్టుకరా, తెలంగాణకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇప్పి, ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పి, దౌడకు తంబాకేసుకొని కేసీఆర్ని తిట్టుడు కాదు నా కొడక. తెలంగాణకి ఏం కావాలో గాప్ అని చెప్పి, తెలంగాణకి ఏం కావాలో గాప్ అని చెప్పి. టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఇవాళ రైతుల కోసం రైతు బంధు పెట్టింది, ఎకరానికి 10,000 ఇస్తున్నాం నా కొడక, దేశం లెక్క నన్ను ఇస్తురా సమానం చెప్పు. రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం రైతు బీమా, నీ నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఉందా చెప్పు. ఇవాళ ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం కళ్యాణ లక్ష్మి, నీ వేరే ఏదన్నా బీజేపీ రాష్ట్రంలో ఉందా చెప్పు, కాంగ్రెస్ రాష్ట్రంలో ఉందా చెప్పండి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మేము ముందుకు సాగుతుంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణకు యూపీఏ ఇచ్చినటువంటి ఐటీఐఆర్ను రద్దు చేస్తుంది, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ అది, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అది, మనకు రావాల్సినటువంటి జీఎస్టీ నిధులు అవి ఇయ్యరు, బీఆర్జీఎఫ్ నిధులు అవి ఇయ్యరు, కానీ ఉల్టా తెలంగాణ ప్రభుత్వం మీద టీఆర్ఎస్ మీద బదనం చేస్తాం. తెలంగాణ వాటిలు కొనమంటారు మీరు, కొనాలని మేము ధర్నాలు చేస్తాం, అయినా కూడా మీరు కొనమంటారు. కొనమంటే లాస్ట్కు తెలంగాణ రైతులు నూకలు తినాలని చెప్పి మీ పీయూష్ గోయల్ దుర్మార్గంగా మాట్లాడతారు, బలిసి మాట్లాడతారు, అయినా తెలంగాణ రైతులను రోడ్డు మీద వారేసుకోకుండా మళ్ళా చివరికి వడ్లు మేమే కొనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నావు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా సిగ్గు లేదు ఎగ్గు లేదు, నోటికి ఏది వస్తుంది మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తారు. వీళ్ళ ఇళ్లలో వీళ్ళని ఎట్లా భరిస్తారో నాకైతే అర్థం కాదు. ఇవాళ సిగ్గు లేకుండా ఇద్దరు బీజేపీ నాయకులు వచ్చారు శ్రీరాంపూర్లో, ఆర్కే 6 మైన్ మీద వచ్చి ఏదో బిఎంఎస్ఓలో యాత్ర అంటే దానికి జెండా ఊపిరు. జెండా ఊపే ముందు మీరు సమాధానం చెప్పాలి సింగరేణి కార్మికులకు. మందమారి డివిజన్లో 2 బొగ్గు బ్లాకులు వేలానికి పెట్టినరు, ఇదే మంచిర్యాల జిల్లా. ముందు ఆ 2 బొగ్గు బ్లాకుల్ని సింగరేణికి అప్పచెప్పిన తర్వాత బిడ్డ బీజేపీ వాళ్ళు మీరు సింగరేణిలో తిరగాలి తప్ప, అప్పటిదాకా తిరిగితే ఈ మా కార్మికులు ఎట్లుకుంటున్నారో నాకు అర్థమైతే లేదు. చెప్పులతోని కొట్టాలి ఒక్కొక్క బీజేపీ సింగరేణి ఏరియాకి వస్తే. సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా రోషం పౌరుషం ఉంటే నా కొడుకులారా, సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులు వేలం పెట్టిరు, దాంట్లో 2 బొగ్గు బ్లాకులు మా మంచిర్యాల జిల్లాయే. ఆ 2 బొగ్గు బ్లాకులు మా సింగరేణికి ఇచ్చిన తర్వాతనే ఈ సింగరేణి గడ్డ మీద బీజేపీ తిరగాలి, అప్పటిదాకా మీకు తిరిగే హక్కు లేదు. ఇవాళ నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, చెన్నూరు రైతాంగం మనం కూడా అప్రమత్తం కావాలి. వాడు గజనీగాడు భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినట్టు ఈ గుజరాత్లోని గులాంలు తెలంగాణ మీదకి దండయాత్రకు వచ్చారు ఈ బీజేపీ నా కొడుకులు. మనం అప్రమత్తంగా లేకపోతే జరిగే నష్టం తెలంగాణ సమాజానికి, టీఆర్ఎస్కి ఏం కాదు. టీఆర్ఎస్ 14 ఏళ్ళు పోరాటం చేసినటువంటి పార్టీ, టీఆర్ఎస్కి ఏమవుతుంది, ఒక్కొక్కరిని తొక్కి తోలిస్తాం, మేము తట్టుకుంటాం, మేము నిలబడతాం, తెలంగాణ సమాజం నష్టపోతుంది. వాడు మతం పేరు మీద దేవుని పేరు మీద సమాజంలో చిచ్చు పెట్టి 4 ఓట్లు సంపాదించుకొని 4 సీట్లు సంపాదించుకోవాలనే చిల్లర ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నాడు. అటువంటి ప్రయత్నాల వల్ల ఇవాళ గ్రామాల్లో ప్రజల మధ్య ఐక్యత దెబ్బతింటది.
పట్టణాల్లో ప్రజల మధ్య ఐక్యత దెబ్బతింటుంది. ఇవాళ మన హైదరాబాద్ ఇమేజ్ కానీ ఇతర నగరాల ఇమేజ్ కానీ దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంటుంది.